హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. మంచి మంచి జాబ్ అప్డేట్స్ ఇస్తున్నాం కదా, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఆలోచించి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకన్నా ముందు ఈ జాబ్ నోటిఫికేషన్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే మాకు అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. ఆల్రెడీ థంబ్నైల్ చూసారు కదా, మన విశాఖపట్నం హైదరాబాద్లో అయితే దివిస్ ఫార్మా అయితే మళ్ళీ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఈసారి విశాఖపట్నం హైదరాబాద్ సమీపంలో ఉన్న బల్కడ్రగ్ పరిశ్రమ డివిజన్లో ఈ క్రింది అర్హత మరియు శారీరక ద్రాఢుణ్యం కలిగి ఉన్న మంచి అభ్యర్థులు అయితే కావాలంటున్నారనమాట. సో 10th క్లాస్ పాస్ అయినా పర్లేదు, ఫెయిల్ అయినా పర్లేదు, 19 నుంచి 20 సంవత్సరాలు ఏజ్ అయితే ఉండాలి, 15,000 అయితే ఇస్తారనమాట. ట్రైనింగ్ సూపర్వైజర్ మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్ ట్రైనీగా తీసుకుంటారనమాట. సో బీఎస్సీ కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళకి 21 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు అయితే ఉండాలి, 18,000 అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి బీఫార్మసీ బీటెక్ వచ్చేసరికి 21 to 25 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట, 20,000 అయితే ఇస్తున్నారనమాట. ఎంఎస్సీ ఎలక్ట్రికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ 22,000. అదేవిధంగా ఎంఫార్మసీకి వచ్చేసరికి 21 నుంచి 25 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి, 24,000 అయితే ఇస్తారనమాట. సో పైన తెలుపబడిన కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు తమ బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్సు మరియు మీ జిరాక్స్ కాపీస్ని తీసుకుని వెళ్ళి ఈ క్రింది ప్రదేశాల్లో ఇంటర్వ్యూ జరుగుతున్న ప్రదేశాల్లో అయితే ఇంటర్వ్యూ అయితే ఇవ్వగలరనమాట. సో 3rd October 2023 అంటే ఇంకా 2 రోజులు ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి అందరికీ ప్లాన్ చేసుకుని నీట్గా వెళ్ళొచ్చు అనమాట. సో 3rd తారీఖున విజ్ఞాన్ ఫార్మసీ కాలేజ్ వడ్లమూడి గుంటూరు డిస్టిక్లో అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ 3rd తారీఖు అదే రోజున కేబిఎస్ఆర్ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మసీటికల్ సైన్స్లో వచ్చేసరికి సిద్ధార్థ నగర్, విజయనగర్, విజయవాడలో అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా 4th తేదీ వచ్చేసరికి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీటికల్ సైన్స్ జొన్నలగడ్డ, నరసారావుపేట, పల్నాడు డిస్టిక్లో అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి 4th తేదీ పవిత్ర డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మచిలీపట్నం కృష్ణా డిస్టిక్లో అయితే జరుగుతుందన్నమాట. 5th తారీఖులో వచ్చేసరికి సాధన డిగ్రీ కాలేజ్ వేణిగళ్ళ వారి వీధి రేపల్లే బాపట్ల దగ్గర జరుగుతుందన్నమాట. 5th తారీఖునే వివి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్స్ నియర్ రైల్వే స్టేషన్ గుడ్లవల్లేరు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ దగ్గర అయితే జరుగుతుందన్నమాట. సో 6th తారీఖున వచ్చేసరికి జేకేసీ కాలేజ్ గజ్జలగుంట్ల గుంటూరు దగ్గర అయితే జరుగుతుందన్నమాట. కేఎస్ఎస్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కార్ల్ మ్యాక్స్ రోడ్ మంచవారం విజయవాడ దగ్గర అయితే జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సిన తేదీ 9 నుంచి 3 గంటల వరకు అయితే జరుగుతుందన్నమాట. బ్యాచిలర్స్కి రూము అంటే అకామిడేషన్ ఇస్తారనమాట, యూనిఫాము, ఈఎస్ఐ, పిఎఫ్ మరియు భోజనంలో రాయితీ కూడా ఇస్తారనమాట. సో మీకు ఏ డౌట్ వచ్చినా ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా 6th తారీఖు అంటే ఈరోజు అప్లోడ్ అవుతున్న వీడియోకి ఇంకా 6th తారీఖు వరకు అయితే డేట్స్ అయితే ఉన్నాయి. ఈ డేట్స్లో మీకు ఎప్పుడైతే వీలవుతుందో అప్పుడైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. ఇంకా 1 వారం రోజులు ఉంది కాబట్టి పైన చెప్పిన తేదీ ప్రదేశాల్లో ప్లాన్ చేసుకుని నీట్గా అటెండ్ అవ్వండి, ప్రిపేర్ అయ్యి. సో ఫ్రెండ్స్, ఈసారి అయితే భారీగా జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. 2024 మన కాకినాడలో రిలీజ్ అవుతున్న ప్లాంట్ కోసం అయితే రిక్రూట్మెంట్ కూడా ఉండొచ్చు అనమాట అనే టాక్ నడుస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ నుంచి మంచి మంచి జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి మీ సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ యూజ్ఫుల్ కాబట్టి మీ వాట్సాప్ స్టేటస్, ఫేస్బుక్ స్టేటస్లో మరియు ఇన్స్టా స్టోరీస్లో పెట్టుకుంటే ఇంకా చాలామందికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసినట్టు ఉంటుంది కాబట్టి అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. వివేకంతో ఆలోచించండి.